కొంతమంది మూర్ఖులు మాట్లాడతారు కేసీఆర్ ది కుటుంబ పాలన అంటారు అవును మాది ముమ్మాటికి కుటుంబ పాలన నేను చెప్పినా ఎవరు ఆ కుటుంబం తెలంగాణలోని 4 కోట్ల మంది కేసీఆర్ గారి కుటుంబమే తెలంగాణలోని 4 కోట్ల ప్రజలు కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా అన్నిటికీ అతీతంగా కేసీఆర్ గారి కుటుంబ సభ్యులే ఈ మాట నేను ఏదో అనామత అంటలేను ఒకసారి యాడ్ చేసుకోండి ఈ 9 ఏళ్ల పరిపాలనలో 65 లక్షల మంది రైతులకు 65 వేల కోట్ల రూపాయలు రైతు బంధు టైం వచ్చిందంటే టింగ్ 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 అనుకుంటా మీ సెల్ఫోన్ మోగుతూ ఆ డబ్బులు పంపించిన పెద్దన్న మీ కేసీఆర్ గాదా నెలకు 44 లక్షల మంది పెద్ద మనుషులకు వితంతువులకు ఒంటరి మహిళలకు బోధకాలు ఉన్నోళ్లకు నేతన్నలకు గీతన్నలకు 2000 రూపాయల పెన్షన్లు దివ్యాంగులకు 3000 రూపాయల పెన్షన్లు మీ ఖాతాల్లో వేస్తున్న మీ కుటుంబ సభ్యుడు కేసీఆర్ కాదా ఇయాల ఇంటి ముందు నల్లా తిరుగుతుందంటే ఆ నల్లా నుండి నీళ్లు వస్తున్నాయంటే ఆ బాధ తప్పించింది మా ఆడబిడ్డలకు బిందెలెత్తుకొని కుండలెత్తుకొని రోడ్ల మీదకి పోయి కొట్లాడే దుస్థితి తప్పించిన మీ పెద్దన్న కేసీఆర్ మీ కుటుంబ సభ్యుడు కాదా అని నేను అడుగుతా ఉన్నా 12 లక్షల మంది ఆడబిడ్డలకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ కింద దాదాపు 8000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి లగ్గం చేసిన మేనమామ కేసీఆర్ కాదా మీ కుటుంబ సభ్యుడు కాదా అందుకే నేను అంటున్నా బరాబర్ 4 కోట్ల మంది తెలంగాణ బిడ్డలు కేసీఆర్ కుటుంబమే ఇది వసుదైక కుటుంబం మనకు కులం పిచ్చి లేదు మతం పిచ్చి లేదు।